ఏంటంటే, నన్ను నెక్స్ట్ సినిమాలో చేస్తున్నావు నువ్వు అని నేను అడిగాను సార్, మీ సినిమాలో చేయాలని కోరిక సార్ అంటే, అదే నాకు ఇప్పటికీ బ్రెయిన్లో నా నెక్స్ట్ సినిమాలో చేస్తున్నావు అన్న మాట. అండ్ ఎంకరేజ్ చేయడం విషయంలో కానీ ఎవరైనా వాళ్ళు ఇదన టాలెంట్ ఉంది, వీడి ఇందుకు పనికి వస్తాడు, ఈ క్యారెక్టర్ బాగుంటుంది వీడికి అనుకున్నప్పుడు ఆయన పిలిచి చెప్పడం అనేది చాలా అరుదండి. ఎంత మంది సార్, ఎంతమంది ఇప్పటికి రీసెంట్ గా మేము ఒక సినిమాలో చేస్తూ గీతా సింగ్ గారు మాట్లాడుతూ అన్నారు, గీతా సింగ్ నేను హీరోయిన్ ఏంటండి, ఈవీవీ గారు ఇప్పుడు నన్ను హీరోయిన్ చేయడం అంటే నా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటానండి, మొన్న ఏదో ఒక సినిమాలో కలిసినప్పుడు ఆవిడ అంటున్నారు ఈవీ గారు నేను గుర్తు చేసుకున్నాను. వచ్చారన్నా హరీష్ గారు? వచ్చారు హరీష్ గారు. హరీష్ గారు ఉన్నారండి? వచ్చారు హరీష్ గారు. ఇందా సురేష్ గారు మీరు అంటున్నారు కదా, చెప్పండి చెప్పండి. అదే మీరు ఇందాక చెప్పారు కదండి, ఆయన మీతో అదే లాస్ట్ ఇంటర్వ్యూలో మీతో పంచుకున్నది కృతికాంతారావు అండి. ఆయన మన ఆయన ఆఖర్ సినిమా అండి, అది హాస్పిటలైజ్ అయినప్పుడు చేస్తూ జరిగిందండి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఈవెంట్ చేసామండి ఇక్కడ దస్పల హోటల్లో, అంటే అప్పటికి కొంచెం ఇంట్లో బాగాలేదని కొంచెం లిమిటెడ్ గా చేద్దామని. సో ఏదో ఒకటి చేద్దాం కొత్తగా, అంటే ఆడియో ఫంక్షన్స్ కూడా ఆయన ఏదో కొత్తగా చేద్దామండి. అప్పుడు వీళ్ళందరూ మన ధనరాజు వీళ్ళందరూ అప్పుడే వస్తున్నారండి జబర్దస్త్ అప్పుడే. సో వీళ్ళందరినీ పెట్టుకుని ఒక షో చేస్తే అందరూ కలిసి సరదాగా చేసామండి షో. స్కిట్లు అయిపోయిన తర్వాత అప్పటి వరకు అంటే కొంచెం కొత్తగా చేసామండి, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకి అసలు అంటే అందరికి ఏం చెప్పామంటే ఫాదర్ చూస్తారు ఇలాగా తినుకున్నాం చిన్న స్కిట్స్ లా చేయాలంటే ఆయనకి అసలు అంటే వీళ్ళు చేస్తారంత టైం ఎంత డ్యూరేషన్ ఒక అరగంట అని చెప్పామండి. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, ఆయన చూసండి బాగా చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అని అందరూ, చాలా మంది ఒక దాదాపు ఆరుగురు ఏడుగురు ఉన్నారండి. వాళ్ళందరితో ప్రామిస్ చేశారండి అప్పుడు, నేను ఎవరు కూడా అటు పార్ట్ టూ చేస్తాను, మిమ్మల్ని అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్ళండి. సో చాలా సార్లు అండి అందుకు అంటే కొత్త కమిటీ ఇప్పుడు వచ్చిందండి. ఎందుకంటే నేను చిన్న యాంకర్ గా ఉన్నాను, ఆ ప్రోగ్రామ్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా కష్టపడి చేస్తున్నావు, డబుల్ రోల్ చేయడం అంటే చాలా కష్టం, అది నాకు నచ్చింది భలే ఎంటర్టైనింగ్ గా ఉందని. అంటే ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడో మన మన అల్లూరి రామలింగం గారి ఇంటి దగ్గర మన ఆఫీస్ ఉంటుంది అక్కడ, అక్కడికి వచ్చినప్పుడు నాన్నగారు భలే చేసావా నేను లేకుండా చాలా క్వశ్చన్ ప్రిపేర్ చేసావు అంటే, ఆయన ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ లేనప్పుడు కొన్ని క్వశ్చన్స్, అది వల్ల అభినందించు చాలా చాలా. హరీష్ గారు మ్యూట్ చేయాలండి, అన్మ్యూట్ చేయాలి హరీష్ గారు. యా